సాధారణంగా ఏటీఎంలు అంటే రోడ్డు పక్కన ఉంటాయి, కానీ ఈ ఏటీఎం మాత్రం పర్వతం పైన ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏటీఎంగా రికార్డు సాధించింది. అసలు అంత ఎత్తులో ఏటీఎం ఎందుకు కట్టారు? అక్కడ ఏటీఎం పనిచేయడానికి కరెంట్ ఎలా? ఈ ఎత్తైన ఏటీఎం ఎక్కడుంది, ఎందుకుంది? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎంతో ఉపయోగకరమైన మిషన్. నిత్యం కోట్లాది మంది ప్రజలు వీటి ద్వారా నగదు లావాదేవీలు జరుపుతారు. ఆయా బ్యాంకులు రద్దీ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసి తమ కస్టమర్లకు నగదు పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ ఏటీఎంలు వచ్చాక బ్యాంకు కష్టాలు తీరి లావాదేవీలు చాలా ఈజీ అయ్యాయి. అన్ని ఏటీఎంలు దాదాపు రోడ్డు పక్కన ఉంటాయి. అయితే ఈ ఏటీఎం మాత్రం ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. పాకిస్తాన్ ఉత్తర గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ లోని కుంజరా పాస్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఏటీఎంను ఏర్పాటు చేసింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 2016లో దీన్ని ఇన్స్టాల్ చేసింది. ఈ ఏటీఎం సౌర పవనశక్తితో పనిచేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు క్రాసింగ్ అయిన కుంజరా పాస్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు, ఈ ఏటీఎం అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఏటీఎంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. ఈ ఏటీఎం సముద్ర మట్టానికి 4600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఏటీఎంను ఏర్పాటు చేయడానికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కు సుమారు 4 నెలల సమయం పట్టింది. మెయింటెనెన్స్ చేయడంతో పాటు మెషిన్లో రోజు డబ్బు నింపడం కూడా చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఈ ఏటీఎం కు సంబంధించిన బ్యాంకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ ఏటీఎంను నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు విపరీతమైన గాలులు, తుఫానులు, తరచుగా కొండచర్యలు విరిగిపడుతున్నా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించి ఏటీఎంను రన్ చేస్తున్నారు. అత్యవసర మరమ్మతులు అవసరమైన సమయంలో ఈ ఏటీఎం కు చేరుకోవటానికి బ్యాంకు సిబ్బందికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. ఈ ఏటీఎంను ఎక్కువ మంది వినియోగించరు. దీన్ని ఎక్కువగా నెలవారీ జీతాలు తీసుకునే సరిహద్దు గార్డులు, కొద్ది మంది స్థానికులతో పాటు పాస్ ద్వారా సరిహద్దులు దాటేవారు కూడా ఉపయోగించుకుంటారు. ప్రతి 2 వారాలకు మెషిన్ నుంచి దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల దాకా విత్డ్రా జరుగుతుంది. వాస్తవానికి ఎక్కువ లావాదేవీలు జరగకపోయినా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని ఎన్బిపి బ్యాంకు భావించింది. ఈ ఏటీఎంపై ఆధారపడే వ్యక్తుల కారణంగా దీన్ని రన్ చేస్తున్నారు. తమ జీతాలను కుటుంబ సభ్యులకు బదిలీ చేయటానికి సరిహద్దు గార్డులకు ఈ ఏటీఎం ఒక్కటే మార్గం. స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్లతో పాటు అటు సరిహద్దులు దాటే ప్రజలకు కూడా అందుకోసమే రిస్క్ చేసి మరీ ఇంత ఎత్తులో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.